ప్రైజ్ లార్డ్. ప్రపంచంలో అనేకమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, మనము చూస్తూనే ఉన్నాము. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని మనము ఎంతో ఎదురు చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కొంతమంది అనవచ్చు 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం దేవుని రాకడ కొరకు, ఎక్కడున్నాడు దేవుడు అని అంటూ ఉన్నారు చాలామంది. బట్ గాడ్ హీస్ కమింగ్, దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన ఆయన రాకడకు ముందుగా ఎన్నో విపత్తులు, ఎన్నో జరగాల్సిన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వస్తాడు 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 అన్నాడు, వస్తాడన్న మా దేవుడు రాకమానడా? రాకమానడు, వస్తాడు వస్తాడు, హీ విల్ కమ్. అయితే దేవుడి రాకడకు ముందుగా అనేక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. టెక్నాలజీ మారిపోతూ ఉంది, సాతాను ఆధీనంలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ప్రపంచ ప్రజలందరి చేతికి మొబైల్ ఇచ్చాడు, ఆ మొబైల్లో ప్రతి ఒక్కరు ఆపరేట్ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని చూసే సమయం లేదు, కానీ అనేకమైన చెడ్డ వాటిని వీడియోలను చూసి చెడ్డ వాటిని ఫాలో అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం, భయంకరమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడతా వచ్చింది, చిరుతపులి ఆకారం కలిగినది, నోరు సింహము నోరు, కాళ్ళు ఎలుగుబంటి పాదములు కలిగి భయంకరంగా వికృత రూపమైన ఒక ఆకారము వస్తుంది అని ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆకారాన్ని ఈ మధ్య కాలంలో అమెరికా పట్టణంలో ఐక్యరాజ్య సమితి ఎదురుగా దాని ఆకారాన్ని పోలినదాన్ని ఒకదాన్ని నిర్మించారండి, ఒకదాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. దాన్ని చూసి ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు అక్కడ వారు. ఎందుకు దాన్ని ఏర్పాటు చేసి పెట్టారు, కారణం ఏంటో తెలుసా? దాన్ని నాస్తికులు ఏర్పాటు చేశారు, ముస్లింలు ఏర్పాటు చేశారు, నామకార్థ క్రైస్తవులు ఏర్పాటు చేశారు, ఇతర ప్రదేశంలో ఉన్న వారందరూ హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్స్ అందరూ దాన్ని ఏర్పాటు చేసి ఒక సమూహంగా ఏర్పాటు చేసి వాళ్ళ ఆలోచనలో మెదలిన ఆలోచన ప్రకారము వారు దాన్ని సిద్ధపాటు చేసి పెట్టారు. అమెరికా పట్టణంలో సిద్ధపాటు చేసి పెట్టిన ఆ ప్రతిమను మీరు చూడవచ్చు. అయితే ఎందుకు ఆ ప్రతిమ ఏర్పాటు చేయబడింది, కారణం ఏంటి అంటే, చివరి దినాల్లో బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారం దేవుడు బైబిల్లో ఏం తెలియజేశాడో అదే నెరవేరుతుంది, అదే జరగబోతుంది. కాబట్టి వారు అక్కడ నుంచి పరిపాలన చేయుట కొరకాయ దాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. దాన్ని సిద్ధప్ చేసి ప్రపంచ ప్రజలందరికీ మేమున్నాం అని వారు చెప్పబోతున్నారు. అమెరికాలో ఎందుకు అమెరికాను కరోనా భయంకరంగా చుట్టుపడేసింది, ఎందుకని అమెరికాను అంత దారుణంగా తీసుకెళ్ళింది అంటే, అమెరికాలో క్రీస్తు యొక్క అడుగుజాడలు కానీ, దేవుని యొక్క మాటల గురించిన పరిస్థితులు కానీ, దేవుని గురించిన భయము కానీ అమెరికాలో ఈ దినాల్లో లేదు, చాలా తగ్గిపోయింది. బిల్లీ గ్రహం గారు గొప్ప పరిచయం చేసిన దైవజనుడు, అక్కడ ఆయన దేవుణ్ణి నమ్మి బలంగా పరిచయం చేశాడు, దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. అలాంటి దైవ సేవకులు ఆ ప్రాంతంలో ఇంకెవరు లేయట్లా, ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో సుఖం, ధనం, వ్యామోహం, కామంతో నింపబడిన ప్రజలుగా ఉన్నారు. చెప్పుకోవడానికి క్రైస్తవ దేశమే, బట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అక్కడ ఎంతమంది ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా జీవిస్తూ ఉన్నారు అక్కడ. ఎందుకు? కారణం ఏంటంటే, చైనా నుంచి వెళ్ళారు, ఇండియా నుంచి వెళ్ళారు, పాకిస్తాన్ నుంచి వెళ్ళారు, ఇరాక్ నుంచి వెళ్ళారు, ఇజ్రాయెల్ నుంచి వెళ్ళారు, అందరూ కలిసి అక్కడ వెళ్ళి వారి వారి మతాలను విశ్వసిస్తూ జీవిస్తూ వచ్చారు. నాస్తికులు తయారైపోయారు, ఎక్కువగా దేవుడే లేడు అనేవారు తయారైపోయినారు. అలా తయారైన పరిస్థితి, సిచ్యువేషన్ బట్టి అమెరికాలో దేవుని భయం తగ్గిపోయింది. మనం ఎప్పుడు దేవుని భయం కలిగి ఉంటామంటే, సమాజముగా కూడుట మానక, ఆదినము సమీపించుకోలేదు, సమాజముగా కూడుట మానక, మీరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రార్థనలో, ప్రాటనలో, వాక్యములో, ఆరాధనలు ఉంటే దేవుని యొక్క సన్నిధి మనం పొందుకుంటాం. బట్ అక్కడ అమెరికాలో దేవుని యొక్క సన్నిధి మెల్లమెల్లగా తగ్గుతుంది. కారణం, పాప ప్రపంచం హృదయంలో పాపం నిండిపోయింది. అనేక ప్రాంతాల్లో ఇలాంటివి వెలసబోతున్నాయి.
సాతానుడు నాకున్నది సమయమే తక్కువ, నాకున్నది కొంచెమే సమయము, కాబట్టి ఇప్పుడు నేను ఏదో చెయ్యాలని వాడు చేయబోతున్నాడు. ప్రజలు మాత్రం అర్థం చేసుకోవట్లే. వాక్యము చదివితే కదా తెలిసేది, వాక్యం చదివితే కదా. వాక్యం చదవడానికి లేదు వాళ్ళకి సమయము, బిజీ బిజీగా అయిపోతున్నారు. లక్షల జీతం, కోటానుకోట్ల జీతం, కోటానుకోట్ల ఆస్తులు, ఇంకా దేవుడు ఎందుకండి? ఒకప్పుడు అమెరికా అంటే క్రీస్తుకు ప్రతిబింబం, క్రీస్తు కొరకు జీవించి వైరాగ్యంగా బ్రతికిన దేశం. ఈరోజు దేవుని పిల్లలకు సహాయం చేయడానికి కూడా చాలామంది అమెరికన్స్ వెనకంజ వేస్తూ ఉన్నారు. అమెరికాలో వారికా తప్పు, అమెరికా వాళ్ళది, ఇతర దేశం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ స్థాపన చేసుకుంటూ వచ్చారు. దాని కారణం వలన ఆ దేశం అలా జరుగుతూ ఉంది, అలా జరుగుతూ ఉంది. ట్రంప్ ఉన్నంత వరకు బాగుంది. ట్రంప్ ఉన్నంత వరకు ఆయన ఒక సిస్టమేటిక్గా చేస్తూ వచ్చాడు ఆ దేశాన్ని. ఒక సిస్టమేటిక్గా ఉంచుతూ దేవుని ఎందే ఉండాలి, ఆదివారం ప్రతి ఒక్కరు చర్చికి వెళ్ళాలని ఒక ఆలోచన ఆయన జీవిస్తాడు. ఎప్పుడు జో బిడెన్ గారు వచ్చారో ఆయన ఆలోచన ఒకటి, కింద ఉన్న అధికారులు చెప్పేదాన్ని వింటూ ఉంటాడు, కింద ఉన్న మనుషులు చెప్పేదాన్ని వింటూ ఉంటాడు. ఆ చెప్పిన కారణం వలన ఈ ప్రతిమను ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసి పెట్టారండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గమనించండి, మనం చివరి దినాల్లో ఉన్న మనము ఎంత భక్తి కలిగి ఉంటే, ఎంత భయభక్తి కలిగి ఉంటే అంత మేలు. కానీ మనలో అనేకమైన లోపాలు ఉన్నాయండి. మనం బాగానే జీవిస్తున్నట్లుగా ఉంటుంది, మనం బాగానే దేవుని ఎందు భయభక్తులు ఉన్నట్టు ఉంటుంది, కానీ చూపుల ద్వారా తప్పిపోతున్నాం, మాటల ద్వారా తప్పిపోతున్నాం, చెవుల ద్వారా తప్పిపోతున్నాం, తలంపుల ద్వారా తప్పిపోతున్నాం, కాళ్ళ ద్వారా తప్పిపోతున్నాం, చేతుల ద్వారా తప్పిపోతున్నాం, అనేక ద్వారా తప్పిపోతున్నాం. సైతానుడు మనల్ని ఎలాగ పట్టుకోవాలా, ఎలాగ చేయాలని ఆలోచనే వాడిది. వాడి ఆలోచన ఎంత దుర్భయంగా ఉందో చూడండి. కాబట్టి వాడి ఆలోచన నుంచి విడుదల పొందాలంటే ప్రభుకు మనం అప్పగించుకోవాలి. ఈ దినాల్లో బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటేనే, సిద్ధపడే అనుభవం ఉంటేనే మనం పరలోకం వెళ్ళగలమండి. లేకపోతే వాడు ఏ విధంగా ట్రాప్ చేస్తూ ఉంటాడు, మరలా మనం చేరలేం. ఎంతోమంది మూర్ఖులైన వారు, వితండవాదం ఆడేవారు చాలామంది ప్రపంచవ్యాప్తంగా లయ్యబోతున్నారు. మీరు ఆలోచించండి, భారంతో ప్రార్థన చేయండి, దేవుడి సన్నిధిలో గడపండి, దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయండి. చివరి దినాల్లో ఉన్న పరిస్థితులు దారుణంగా, ఇంకెవరైనా రక్షించబడకపోతే, మారుమనసుకు పొందకపోతే యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ పొందండి. అద్భుతాల కొరకు, స్వస్థత కొరకు యేసు ప్రభు నమ్మొద్దు. నీ పాపం తొలగుట కొరకు ఏసుకుని నమ్ముకో. ఆ నిత్యరాజ్యంలో నీకు మహిమ కలిగిన సింహాసనం, మహిమ కలిగిన జీవితం, మహిమ కలిగిన కిరీటం దేవుడు మీకు ఇవ్వగలడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుని దేవ, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమలాడుతున్నాను. చివరి దినాలు ఉంటున్నాం, మాకైతే తెలుస్తూ ఉంది. దేవ, ప్రజలను కదిలించండి. ఎక్కడ చూసినా పరిస్థితులు ఇట్లాంటి, ఎవరు చెప్పినా మారే పరిస్థితి లేదు. నమ్మిన మేమైనా గట్టిగా ఉంటకు సహాయం చేయమని, ప్రజలను రక్షించుకోమని, ఏసుక్రీస్తునని ఏర్పాటున వారు మారు మనసు పొంది కృపదించమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కాపుదల మీ అందరికీ తోడయండి, నడిపించుగాక. ప్రైజ్ అలా.